అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ఆ కులాన్ని మోసం చేశారా పవన్ కళ్యాణ్ గారు మా కులస్తుల్ని మోసం చేశారు అని ఒక రకమైనటువంటి వాదన అయితే కనుక ఎక్కువ గెనిపిస్తుందండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు జరుగుతున్న అన్యాయం బట్టి వాళ్ళకి జరుగుతున్న అక్రమం ఏదైతే ఉందో వాళ్ళని తొక్కేస్తున్నారనో లేకపోతే వాళ్ళని ఎడకనివ్వడం లేదనో అని ఆ కులస్తులు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అంత కోపం అయితే కనుక ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆ కులానికి ఎప్పుడూ అన్యాయమే జరిగింది స్వాతంత్రం వచ్చిన కాని ఇప్పుడు వరకు రాజకీయంగా ఆ కులాన్ని అడగనివ్వడం లేదు మా కులం పేరు చెప్పుకుని చాలామంది రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు అయ్యారు మా కులం పేరు చెప్పుకుని చాలామంది ముఖ్యమంత్రులు అండి పేటలు అధిష్టించారు కానీ మా కులస్తులు మాత్రం అలాగ తొక్కుతూనే ఉన్నారు అలా తొక్కకూడదనే పవన్ కళ్యాణ్ గారిని పట్టుబట్టి మరీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని చేశాం కాబట్టి మా కులానికి అండగా ఉంటాడని మా కులానికి చేదోడు వాదుడుగా ఉంటాడని ఆయన మేము ఉప ముఖ్యమంత్రి వర్గం చేశాం కానీ మా పరిస్థితి ఇంకా అలాగే ఉంది మా కులం ఇప్పుడు కూడా ఇంకా అణగారినట్టు ఏదో తొక్కేసినట్టే ఉంది అని అయితే మాట్లాడుతున్నారండి ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరో కాదు కాపు కులస్తులు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని రెండు చేతుల్లో పెట్టుకుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి కాపు కులస్తులు ఎక్కువగా వాళ్ళ గ్రూపుల్లో నడుస్తున్న విషయం ఇది ఏంటి అసలు వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇది చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోలు చాలామందికి చేరాలి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మాట్లాడింది కరెక్టా కాదా కాపుల కులం ఎందుకని ఇప్పుడు తక్కువగా ఇంకా ఉంది ఇంకా అలాగే ఎందుకు ఉంది చాలా చోట్ల చిత్కారాలు జరుగుతున్నాయి ఇంకా మమ్మల్ని అధికారంలోకి రానివ్వటం లేదు మాకు కుర్చీలో కుర్చోవడం ఇవ్వటం లేదు మమ్మల్ని మాకు కుర్చీ వేయటం లేదు అనేది కన్నా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి లేదా ఎగ్జాంపుల్ చాలా వీడియోలు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి నేను అనేది ఏంటంటే ఎక్కువగా జనసేనలో చాలా గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే టీడీపీ వాళ్ళు సమ ఇవ్వటం లేదు కాపు కులస్తులకి ఏంటి జనసేనకి జనసేనలో ఎక్కువగా ఎక్కువగా ఉండేటటువంటి ఇబ్బంది ఏంటంటే కనుక టీడీపీ ఎమ్మెల్యే అధికారులు ఉంటే కనుక ఆ ప్రాంతంలో జనసేన అభ్యర్థులకు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు కనీసం కలవనవడం లేదు దెందులూరులో ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఈరోజు పర్యటన ఉంది కాబట్టి దెందులూరు జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు దేని నిమిత్తం అంటే కనుక సేమ్ ఇదే ప్రాబ్లం మమ్మల్ని ఎడగడంలో తొక్కేస్తున్నారు జనసేనలో ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు అంటే అందరూ వాళ్ళేనా అంటే అలా అన్నం కాపు కులస్తులు ఎక్కువగా ఉన్నారు అలాగే వాళ్ళకి పదవులు ఏమైనా ఇచ్చారా కాపులు అందరూ గంప కొత్తగా ఓట్లేసారు పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒప్పుకుంటారుగా గంప కొత్తగా మళ్ళీ ఎలాంటి డౌట్ లేదు అసలు వేసిన ఓట్లు వేసిన కాపు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు అని అనుకున్నారు కానీ నామినేట్ పదవుల్లో అంత ప్రాధాన్యత దక్కల కాబట్టి అలాగని వేరే వేరే పదవులు ఏమన్నా వరిస్తున్నాయంటే అవి లేదు పైగా పైపెచ్చు మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అనుకున్న మమ్మల్ని కనీసం పిలిచి కుర్చీ వేయటం లేదు అనేది కనుక వాళ్ళు వాపోతున్నారు దీంట్లో వాస్తవాలు ఏంటంటే కనుక చాలా మొత్తం మనం వీడియోలు చూస్తూనే ఉన్నాం ఏంటి దొందులూరులో ఏంటి జనసేన కార్యకర్తల మీద తిరగబట్టం అలాగే కాకినాడలో జరిగిన కాకినాడలో జరిగిన ఓదాంతం మనం చూసాం అలాగే చాలా చోట్ల రోడ్ల మీద బాహీ బాహీగా కొట్టుకున్నారు మనం వాళ్ళు కాదే ఎదురెదురు పడి మరీ కొట్టుకుంటున్నారు ఏంటంటే ఎక్కడ చూసినా జనసేన వాళ్ళకి ఏదో ఒక ఏదో రకంగా వాళ్ళకి ఇబ్బంది అయితే కనుక ఏర్పడుతుంది దీని మీద అధిష్టాన నాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధిష్టాన నాయకుడు వాళ్ళని కలవబోతున్నారు ఈరోజు చాలామంది కొంతమంది నాయకులు ఇన్ఛార్జీలు ఎందుకంటే వాళ్ళకి జరిగిన ఇబ్బందులు పెన్షన్లు మాకు ఇవ్వకుండా మాకు చెప్పకుండా కనీసం పెన్షన్లు మాకు చెప్పకుండా వెళ్ళి మీ అంతా మీరు పనిచేయటం ఏంటి అని ఒకళ్ళు ఒకళ్ళు జుంపులు ఒకరు పట్టుకుని ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని దెబ్బలెడుకోవడం జరిగింది కాబట్టి ఇలాగ దేంట్లోనూ మమ్మల్ని మాకు సమప్రాధాన్యత ఇవ్వటం లేదు అని చాలామంది కాపు నాయకులు మాట్లాడుతున్నారు ప్లస్ వాళ్ళతో పాటు జనసేనలో ఉండే ఇతర నాయకులు కూడా ఇతర కులస్తులు కూడా కాబట్టి జనసేనకి పెద్ద తలనొప్పిగానే మారింది ఈ పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తారు ఏంటనేది వేచి చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ రోజున చాలామంది ఇవ్వడానికి జనసేనకు సంబంధించిన చాలామంది అక్కడ వెళ్ళడానికి వాళ్ళతో మాట్లాడడానికి అయితే కానీ కంప్లైంట్ చేయడానికి మాత్రం సిద్ధమయ్యారు వెళ్తున్నారు కూడా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ముఖ్యంగా నేను అన్న మాటల గురించి మీ అభిప్రాయం తెలియజేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్